వన్ బిగ్ క్వశ్చన్, డాప్లర్ ప్రభావం, డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డాప్లర్, డాప్లర్ ఈజ్ ఎ సైంటిస్ట్ హూ స్టడీడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సౌండ్. ఓకే, హియర్ సోర్స్ ఆఫ్ ద సౌండ్ ఉంటాడు ఒకరు, అంటే ధ్వని జనకం అంటాం ఇక్కడ, వీడు ధ్వని జనకం అంటాడు. సోర్స్, వీడు ధ్వని జనకం. ఇక్కడ ఎక్కడో పరిశీలకుడు ఉన్నాడు అనుకోండి, అబ్జర్వర్, వీడు అబ్జర్వర్. ఏమంటారు అబ్జర్వర్? డాప్లర్ ఎఫెక్ట్ తెలవాలంటే ఇద్దరు కావాలి. అంటే మైక్ సెట్ ఉన్నదనుకోండి, సపోజ్ ఇక్కడ ఒక మైక్ పట్టుకున్నాడు, ఇలా మైక్ పట్టుకొని వీడు అడుగుపోతున్నాడు అనుకోండి, సపోజ్ మైక్ పట్టుకొని వీడు అడుగుపోతున్నాడు, మైక్ సౌండ్ అంతే ఉంటుంది, కానీ వీడికి దగ్గర అయినా కొద్ది ఏమైతే సౌండ్ పెరిగినట్టు. అలాగే ఈ మైక్ పట్టుకొని వీడు ఇటెళ్ళాడు అనుకోండి, తగ్గినట్టు అనిపిస్తుంది. లేకపోతే వీడు ఇక్కడే ఉన్నాడు, పరిశీలకుడు ఇటు వచ్చాడు అనుకో, సౌండ్ పెరిగినట్టు, దూరం పోతే తగ్గినట్టు. డాప్లర్ ఏమంటాడంటే ధ్వని జనకము పరిశీలకుల యొక్క సాపేక్ష గమనము కారణంగా. ధ్వని జనకుడు పరిశీలకుల యొక్క సాపేక్ష గమనం కారణంగా, డ్యూ టు రిలేటివ్ మోషన్ ఆఫ్ ద సోర్స్ అండ్ అబ్జర్వర్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఇయరింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్జర్వర్. వీడి ఫ్రీక్వెన్సీ సేమే, కానీ వీడు వినడం తేడా ఉంటుందా లేదా? ధ్వని జనకము పరిశీలకుల యొక్క గమనము సాపేక్ష గమనం కారణంగా పరిశీలకుడు వినే దృశ్య పవనపుణ్యములోని మార్పునే డాప్లర్ ప్రభావం అంటారు. మన అర్థం ధ్వని జనకము పరిశీలకుల యొక్క సాపేక్ష గమనం. ఒక్కొక్కసారి వీళ్ళు ఇద్దరు దగ్గర కట్టి అనుకోండి, ఇంక్రీజ్ అయితే, దూరం పోయిందనుకోండి ఇంక్రీజ్ అయితే, అంటే ద ఫ్రీక్వెన్సీ ఈజ్ కాన్స్టెంట్ బట్ ద ఇయరింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ చేంజింగ్. అందుకే తెలుగులో ఏమంటాం, ధ్వని జనకము పరిశీలకుల యొక్క సాపేక్ష గమనం కారణంగా పరిశీలకుడు వినే దృశ్య పౌన పుణ్యంలో మార్పును ఏమంటారు? డాప్లర్ ప్రభావం అంటారు. డాప్లర్ ఎఫెక్ట్ ఇస్ ద ఎఫెక్ట్ బై విచ్ ద అబ్జర్వర్ విల్ చేంజ్ ద ఫ్రీక్వెన్సీ, అబ్జర్వర్ ఇయర్ విత్ ద డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, బికాస్ దేర్ ఇస్ ఎ రిలేటివ్ మోషన్ ఇన్ ద. ఓకేనా? సో ఇక్కడ రెండు కండిషన్స్, రెండు ప్రభావాలు రాయమంటారు. నెంబర్ వన్, నెంబర్ వన్ ఎఫెక్ట్ ఏంటంటే ఇద్దరు ఎదురెదురుగా వచ్చినప్పుడు దూరం తగ్గుతుంది కదా, కాబట్టి ధ్వని పరిశీలకుడు వినే పౌనఃపుణ్యము పెరుగును. అంటే ద అబ్జర్వర్ విల్ హియర్ విత్ మోర్ ఫ్రీక్వెన్సీ. అలాగే రెండో కండిషన్ లో వీడు వీడు దూరం పోయినాకండి తగ్గును. అంటే పరిశీలకుడు ధ్వని జనకము దూరం వెళ్ళినప్పుడు పరిశీలకుడు వినే పౌనఃపుణ్యంలో పెరుగుదల ఉండను, దగ్గరికి వచ్చినప్పుడు పరిశీలకుడు వినే పౌనఃపుణ్యంలో పెరుగుదల ఉంటుంది, దగ్గరికి వస్తే దూరం పోతేనేమో తగ్గుదల ఉంటుంది. దీన్ని ఏమంటారు? డాప్లర్ ఎఫెక్ట్. మీరు ఎప్పుడైనా ప్లాట్ఫామ్ లో కూర్చున్నారు అనుకోండి, రైల్వే ప్లాట్ఫామ్, రైలు ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనుకోండి, అవి వచ్చేటప్పుడు మీ దగ్గరకు వచ్చేదాక ఇంక్రీజింగ్ అనిపిస్తుంది, మళ్ళీ దూరం పోయేటప్పుడు ఇంక్రీజింగ్ అనిపిస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మెయిన్గా ఈ సౌండ్ సిస్టమ్ అంతా ఎక్కడంటే సినిమా హాల్స్ ఉంటాయి చూడండి, సినిమా హాల్స్లో డిజైన్ చేసేటప్పుడు లోపల ఆడిటోరియం డిజైనింగ్లో సౌండ్ ఎఫెక్ట్స్ అంటారు. రీసౌండ్ ఎలా వస్తుంది, తర్వాత బీట్స్ ఎలా వస్తున్నాయి, తర్వాత డాప్లర్ ఎఫెక్ట్, ఇవన్నీ క్యాలిక్యులేషన్తో మనము ఆ హాల్స్ని నిర్మాణం చేయాల్సి వస్తుంది. ఓకేనా? రైట్, టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ ద డాప్లర్ ఎఫెక్ట్. థ్యాంక్ యూ.